బాబును జరు బాబు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ పిల్లలను కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లలను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ విషయంలో కూడా అవగాహన పెంచుకోవాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ఈనాటి ఈ ప్రోగ్రామ్ కాబట్టి చెట్టు లేకపోతే ఆక్సిజన్ లేనే లేదు. 33% మన డీసీపీ గారు చెప్పినట్లు ఇప్పుడు 15%కి వచ్చింది. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఆక్సిజన్ కొనుక్కోవాలి, కొనుక్కోకపోతే దొరకదు. ఒకసారి 40 సెకండ్లు ఆక్సిజన్ లేకపోతే మనం చచ్చిపోతాం. అర్థమైందా? అట్లాగే ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు గ్లూకోజ్ లేకపోతే చచ్చిపోతాం. కొవ్వుతో ఉన్నా ఏమున్నా ఆ ప్రొడక్షన్ ఉండాలి. గ్లూకోజ్ ఇచ్చేది, ఆక్సిజన్ ఇచ్చేది, రెండు కూడా చెట్లు. మన బాధ్యత లేదా మన చెట్లు పెట్టాల్సింది. కాబట్టి మా ఊళ్ళో కూడా చాలా చెట్లు పెట్టాను నేను. ఈ ప్రతి ఇటువంటి కార్యక్రమంలో మీరు కూడా బాగా పెట్టి మన జీవం మన మనుగడికి మానవ మనుగడికి ఎంతో గొప్ప పేరు తేవాలని సార్థక చేయాలని కోరుతూ ఎక్కువ. కాబట్టి ఎవరు ఎంత ఎక్కువగా ఈ చెట్లని పాతితే మనం అంత దైవకార్యం చేసినట్లు, ప్రజలకి అంత ఉపయోగం చేసినట్లు. మిగతా కార్యక్రమాలు సేవలు సర్పంచ్ గారు ఇందా బాగా చెప్పారు. మేము పోలీసులు ఇవన్నీ తర్వాత ముందు మన ప్రాణానికి ప్రాణదాత ఎవరు చెట్టు.